ఈ రోజు ఆహాలో రిలీజ్ అయిన సినిమా మిడ్ నైట్ మర్డర్స్ అంజం పాత్ర అనే మలయాళం సినిమాని డబ్ చేసి రిలీజ్ చేశారు ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే అన్వార్ అనే క్రిమినాలజిస్ట్ అతను పోలీసులకు కేసులు సాల్వ్ చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాడు అలాంటి టైంలో ఒక సైకో కిల్లర్ పోలీసులను కిడ్నాప్ చేసి కిరాతకంగా చంపుతూ ఉంటాడు ఈ కేసుని అన్వార్ పోలీసులు కలిసి ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ సినిమా కథ ఇక ఈ సినిమాలో నటించిన నటీ నటుల విషయానికి వస్తే ఈ సినిమాలో నటించిన వారందరూ కూడా చాలా బాగా నటించారు అందరూ కూడా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఇక ఈ సినిమా దర్శకుడు ఈ సినిమా కోసం తీసుకున్న స్టోరీ లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూట్ చేసిన విధానం బాగానే ఉన్నప్పటికీ కొంచెం స్లోగా అనిపిస్తుంది ఇక ఈ సినిమాలో మ్యూజిక్ అక్కడక్కడా వినిపిస్తుంది కానీ ఆకట్టుకుంటుంది ఇక ఈ సినిమాలో కెమెరా వర్క్ కూడా చాలా బాగుంది ఇక ఈ సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది అలా స్టార్ట్ అయిన తర్వాత ఒక పిచ్చోడు అన్వర్ దగ్గరకు వచ్చి నువ్వు ఇక నుంచి ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతావు అని చెప్తాడు అది చూశాక మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చూడబోతున్నాం అని అనిపిస్తుంది దానికి తగ్గట్టుగానే వెంటనే ఒక మర్డర్ జరగడం దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం లాంటి సీన్స్ ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తాయి కానీ తర్వాత కొన్ని థ్రిల్ చేసే ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ సినిమా కొంచెం స్లోగా సాగుతున్న ఫీలింగ్ వస్తుంది ఇక అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా బాగానే ఉంటుంది ఇక ఇంటర్వెల్ తర్వాత అలాగే హత్యలు జరగడం కిల్లర్ ఒక్క క్లూన్ కూడా వదలకపోవడం ఇలాగే జరుగుతూ ఉంటుంది కొన్ని సీన్లు ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పటికీ కొన్ని సీన్లు బాగా స్లోగా సాగుతాయి ఇక మొత్తంగా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా స్లోగా సాగుతుందని ఫిక్స్ అయ్యి పెద్ద పెద్ద ట్విస్ట్లు ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఈ సినిమాని చూస్తే అప్పుడు ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది స్లోగా ఉండే థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వారిని ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుంది Thank you for watching this video. Please like and subscribe to my channel for more information.